గాయంతో 4వ టెస్ట్కి దూరమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతనితో పాటు 4వ టెస్ట్లో చీలమండ గాయానికి గురైన పుజారా కూడా పూర్తిగా కోలుకున్నట్లు BCC వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ మహ్మద్ షమి పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే 5వ టెస్టుకు షమి, పుజారా అందుబాటులో ఉండనున్నారు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్పై మాత్రం సందిగ్ధత నెలకొంది. మోకాలి గాయంతో రోహిత్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గాయాన్ని మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని BCC అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 4వ టెస్టు సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. 353 నిమిషాల పాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు ఎర్రగా కమిలిపోయాయి. అంతేకాకుండా మోకాలికి కూడా గాయమైంది. అయితే ఈ గాయం తీవ్రత గురించి BCC ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కాకపోతే హిట్మెన్ 4వ టెస్టులో చివరి 2 రోజులు ఫీల్డింగ్ కూడా చేయలేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే అతనికి విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతను ఆఖరి టెస్టుకు దూరం కావచ్చు. అదే జరిగితే పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్లో ఒకరు జట్టులోకి వస్తారు. పుజారాకి విశ్రాంతినిస్తే సూర్య కుమార్ యాదవ్ అరంగేట్రం చేయనున్నాడు. షమి కోలుకోవడంతో సిరాజ్, భుమరాహ్లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్, IPL దృష్ట్యా బుమ్రాకు రెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో నిలిచిన కోహ్లీ సేన సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఆఖరి టెస్టులో గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ టీమిండియా కైవసం చేసుకోనుంది.